बोबो मोबाइल होल्डर अन्नमाट इदि इदि इंटरकॉम HJG वाला इंटरकॉम अन्नमाट इदि वाव ఇప్పుడు హెల్మెట్ కి పెడదామని ఉన్నా ఇదే నాకు తెలిసి మనం పెట్టినట్లు చాలా కాస్ట్లీ ఐటమ్ ఇంకా థర్డ్ ఐటమ్ మన బైక్ వావ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది క్వాలిటీ పట్టుకున్నప్పుడే ఒక ప్రీమియం ఫాగ్ ల్యాంప్స్ అయితే పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది నాకు దీనికి లాక్స్ కూడా ఇచ్చేశారు ఇన్బుల్ట్ స్క్రూస్ కూడా ఇచ్చేశారు చాలా వెయిట్ అయితే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్లో మీకు చూసేదాన్ని చాలా చిన్నగా అనిపించవచ్చు ప్యాకింగ్ చూడండి ఎంత బాగుందో ఓకే మొత్తానికి అయితే నేను 3 అయితే తీసేశాను ఇన్స్టాల్ చేసేది ఈ రెండే అన్నమాట బైక్కి ఇది మన హెల్మెట్ అన్నమాట ఈ రెండిటి కాస్ట్ కన్నా ఇది కాస్ట్ ఎక్కువ హెల్మెట్కి ఫ్యూచర్ రైడ్స్కి నాకు ఇబ్బంది లేకుండా వీటిని అయితే ఆర్డర్ పెట్టాను చూద్దాం ఎలా వర్క్ అవుతుందో నేను ఏ విషయమో నేను మీకు ఈ ఇన్స్టాల్ చేసిన వీడియో కాకుండా ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ డిటిఎస్ సిద్ధు ఈరోజైతే బిఫోర్ 25 డేస్ కిందట నేను ఫాగ్ ల్యాంప్స్ అయితే కొన్నా అవి చెక్ చేయలేదు నేను కొన్నప్పుడు మామూలుగా ఆ వీడియో అయితే తీసాను నేను మామూలుగా ఈ వీడియో కన్నా ముందు అదే వస్తుంది ఫాగ్ ల్యాంప్స్ కొన్నానే కానీ వాటిని చెక్ చేయలేదు ఇంకా పక్కన పెట్టేసాను ఒకటి విషయం మర్చిపోయాను పర్సనల్ లాక్స్ పడతా ఉన్నాయి వేరే వేరే లాక్స్ పడిపోతూ ఉన్నాయి మన ఛానల్లో కాకపోతే ఈ ఫాగ్ ల్యాంప్స్ బిగించడం డిలే అవుతా ఉందని చెప్పి ఈరోజైతే ఫాగ్ ల్యాంప్స్ బిగించేదానికి అయితే పోతున్నాం ఫస్ట్ నుంచి మన బైక్ ఒకే పర్సన్ అయితే రిపేర్ చేస్తున్నాడు అతను యమహా షోరూమ్ లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను మీకు అతని గురించి ఇప్పుడు కూడా అతని కాడికి అయితే పోతున్నా ప్లస్ నేను ఆగ్రా రైడ్కి వెళ్ళినప్పుడు ఎయిర్ ఫిల్టర్ అయితే కొన్నాను ఆ ఎయిర్ ఫిల్టర్ అయితే బిగించాల ఇప్పుడు బండి కొన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా బండికి ఎయిర్ ఫిల్టర్ అయితే మార్చలేదు నా వెహికల్ కి అడిగితే అన్నని అంతా బాగుంది ఎయిర్ ఫిల్టర్ అంతా బాగుంది అన్నాడు సరేలే అటు 2 ఇయర్స్ అయింది కరెక్ట్గా ఈ మంత్ డిసెంబర్ 21కి బైక్ కొని 2 ఇయర్స్ అవుతుంది ఇంకా ఎయిర్ ఫిల్టర్ మార్చకపోతే మరీ ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పి ప్లస్ అప్కమింగ్ రైడ్ ఒకటి ఉంది మనకి పెద్ద రైడ్ ఉంది కదా ఆ రైడ్కి ఎయిర్ ఫిల్టర్ మార్చుకొని పోదాం అనుకుని ఎయిర్ ఫిల్టర్ ఫాగ్ ల్యాంప్స్ బాక్స్ 2 తీసుకొస్తున్నా 2 మార్పిచ్చేస్తున్నా ఏంది వాటర్ అయినా గుడ్ మార్నింగ్ హోల్డర్లు అన్నీ దానికే ఉన్నాయి లోపలే ఉన్నాయి ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా పడినా కూడా నువ్వు వేసేనా సార్ దానికే ఉందా ఇప్పుడే వెహికల్ అయితే రిపేర్కి అయితే వచ్చేసి మా ఫ్రెండ్ అయితే వచ్చాడు ప్రభాత్ ఇది ఆల్రెడీ తెలిసిందే కదా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా నేను సాయంత్రం అయితే ఈ వీడియోని కంటిన్యూ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ టిడిఎస్ సిద్ధు ఈ రోజు ఎక్కడ పోతున్నాం అంటే నైట్ పూట 10కి అంటే పెన్నా బ్రిడ్జ్కి అయితే పోతున్నాం అసలు ఇలాగ ఎప్పుడో తీయాల్సింది నాకు టైం కుదరక ఈ రోజు అయితే పోతున్నాం పెన్నా బ్రిడ్జి మామూలుగా మార్నింగ్ పూట కూడా చూడొచ్చు విజిట్ ఉంది కాకపోతే నైట్ పూట అయితే లైటింగ్ వేస్తున్నారు చాలా బాగుంది అందుకే ఇప్పుడు నైట్ పూట అయితే పోతున్నా మామూలుగా పెన్నా బ్రిడ్జికి అయితే ఇటు పోవచ్చు సరే పెన్నా బ్యారేజ్ కాడికి అయితే ఇటు పోవచ్చు ఇది పెన్నా బ్రిడ్జ్ అనమాట గేట్ వేస్తుంది ఇంకొక వైపు నుంచి అయితే పోదాం ఆ గేటు మినిమం తీయడానికి ఒక మినిమం 20 మినిట్స్ 10 మినిట్స్ అయినా పట్టచ్చు పెన్నా బ్యారేజ్ వ్యూ అక్కడికే మనం పోయేది కోవూర్ బ్రిడ్జ్ మిడిల్ సెంటర్ అనమాట ఇది స్ట్రైట్గా పోతే ఇనుమడుగు వస్తుంది ఇనుమడుగు దాటాక ఇంకా హైవే నేను ఇక్కడ కూడా ఫుల్ బ్రిడ్జి ట్రాఫిక్ వా భలే చల్లగా ఉంది 10కే ఇటు వైపు రాగానే సంగం బుచ్చి రూట్ వైపు నుంచి అయితే మనం పెన్నా బ్యారేజ్కి అయితే వెళ్తున్నాం వావ్ రోడ్డు కూడా చూడండి సూపర్ ఉంది నేను ఇదే ఫస్ట్ టైం రావడం సూపర్ ఉంది అందరూ అవి ఫోటోలు తీస్తున్నారు సెల్ఫీలు మొత్తం రూమ్ తెద్దాం అండి ఫస్ట్ మనం అక్కడ లైట్లు వెళ్తున్నాయి కదా ఆ బ్రిడ్జి నుంచి వచ్చాం ఈ బ్రిడ్జి గాడికి ప్రతి పిల్లర్కి P5 P6 పిల్లర్స్ నెంబర్స్ కూడా వేస్తున్నారు ఇక్కడ P7 P8 వావ్ సూపర్ గేట్స్ ఎత్తున్నారే ఇక్కడక్కడ ఈ రెడ్ కలర్ ఇందాక మనం ఆ బ్రిడ్జి నుంచి చూసింది నెల్లూరు బ్యారేజ్ అదే వా ఇక్కడ చూడండి వాటరు
గోపురంలో కనిపిస్తుందో కనపడదా? సో ఇదంతా రికార్డ్ అవుతుందా? అవుతుంది అవుతుంది. వా ఇందాక ఉండింది రైటా మీరు వచ్చినప్పుడు ఇందాక ఆల్రెడీ వీళ్ళైతే వచ్చారు నాని వాళ్ళు. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. మన వెహికల్తో వచ్చాం. ఓ సూపర్. ఎరా దూకేసా? గోపురాలు ఎట్ట వస్తుందో. ఓకే ఇప్పుడైతే కొన్ని పిక్స్ కొన్ని రీల్స్ అయితే దిగేసిపోతాం. ఈ పిక్స్ ఈ రీల్స్ మీరు చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో చేస్తున్నండి. మన ఒకసారి మన ఫాగ్ ల్యాంప్స్ కూడా చూడండి ఎట్టుందో. పెన్నా పిచ్చి ఇక్కడ అబ్బో కంటిలో కొట్టేస్తుంది అండి. సైన్ ఇచ్చి పోదాం. ఎల్లో ఇది వైటు. ఈ ఎందుకు ఇచ్చానంటే మన రైడ్స్కి ఉపయోగపడుతుందని. నైట్ పూట అసలు కళ్ళు కనబడలా మహారాష్ట్ర సైడ్ అయితే. ఓకే అటు చూసినప్పుడు ఇటు చూద్దాం ఆగండి. ఫస్ట్ రోడ్డు క్రాస్ చేయాలని ఎవరొకరు గుద్దేస్తారు. ఏంది ఎంత పెద్ద తాడులు కట్టున్నారు ఇక్కడ. ఉల్ షిట్ ఓ షిట్ వా ఇది వైబ్రేషన్ వస్తుంది నీళ్ళు వెళ్ళే స్పీడ్కి. వా అంత ఫోర్త్ వస్తున్నాయి నీళ్ళు. ఇది మన నెల్లూరులో ఒక మంచి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఓకే అయిపోయింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నా. ఏ ఇక్కడ చూడండి విగ్రహం ఉంది. ఇక్కడ ఫాగ్ ల్యాంప్ వేస్తేనేగా తెలియట్లా. ఓ వైఎస్ఆర్ వైఎస్ఆర్ విగ్రహం ఉంది. ఓహో ఇక్కడ సర్కిల్ ఉంది. పోలీసులు కూడా ఆపుతున్నారా? ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నేనైతే ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. నెల్లూరు బ్యారేజ్ పోయాను ఈరోజు. నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చూసి నా ఎక్స్పీరియన్స్ మీతో అయితే నేను షేర్ చేసుకున్నా. ఓకే చూడొచ్చు వన్ టైం లేదా టూ టైమ్స్ అయితే చూడొచ్చు. లే అంత ఏం లేదు కానీ అలా వచ్చి లైట్గా చిల్ అవ్వాలి వాటర్ చూస్తాట ఉండాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకైతే బాగుంది. ఒక నేను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే అక్కడైతే వెయిట్ ఉన్నాను. ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నా. బ్యారేజ్కి ఈ వీడియో కానీ చూసే వాళ్ళు ఎవరైనా ఎల్లిగా నుండుంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.